నిన్నటి తరం 8 పదుల వయసులోనూ చలాకీగా తిరిగింది. నిన్నటి తరం 6 పదుల వయసులోనూ ఆరోగ్యంగా ఉంది. కాని నేటి తరం మాత్రం 30 ఏళ్లకే మూలన పడుతోంది. ఈ పరిస్థితికి కారణమేంటి? మనం పీల్చే గాలి, తాగే నీరు, తీసుకుంటున్న ఆహారం, మరీ ముఖ్యంగా మనం తినే అన్ని రకాల ఆహార పదార్థాలు రసాయనాల కాసారాలుగా మారాయి. ఫలితంగా మనిషిని శారీరకంగా రోజురోజుకి నిర్వీర్యం చేస్తున్నాయి. సాధారణ ఎలర్జీల నుండి మరణ శాసనం రాసే క్యాన్సర్స్ దాకా ఆధునిక మనిషిని కాటేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారతదేశంలో 51% ఆహారం పురుగు మందులతో కలుషితమైపోయింది. కూరగాయల పంటలైన వంగలో 20-30 సార్లు, క్యాబేజీలో 6-10 సార్లు, టమాటా బెండలో 8-10 సార్లు, కూరమిరపలో 15-20 సార్లు విషపూరితమైన పురుగు మందులు పిచికారీ చేస్తారు. సాలీనా 2 లక్షల మంది వ్యవసాయ కూలీలు పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల చనిపోతున్నారు. చివరికి తల్లిపాలలో కూడా పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని నిర్ధారణ అయింది. రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాల్లో చెరువులు, భూగర్భ జలాలు రసాయనాలతో కలుషితం కావటం వల్ల ఆకుకూరల్లో వాటి అవశేషాలు ఉంటున్నాయని గతంలోనే తేలింది. మురుగునీటితో పండించిన ఆకుకూరల్లో భారలోహాలు అధికంగా ఉన్నాయని, ఆహారం ద్వారా అవి మన శరీరంలో చేరుతాయని పరిశోధనల్లో తేలింది. రసాయనాలు మానవ శరీరంలోకి వెళితే క్యాన్సర్, ఉదరకోశ వ్యాధులతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పట్టణాలలో మనకు దొరికే ఆకుకూరలు, కూరగాయలు పండించే సమయంలో వాడుతున్న పురుగు మందులు అవశేషాలు ఈ కూరగాయలు ఆకుకూరలు రావటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు ఈ కూరగాయలు కానీ లేకపోతే మిగతా పంటలు పండించేటప్పుడు వాడుతున్న పురుగు మందుల అవశేషాలన్నీ కూడా నీళ్ళల్లో కూడా కలవటం వలన వాటి తాగిన పశువులు లేకపోతే ఆ గడ్డి తిన్న పశువుల పాలల్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఈరోజు మనం తింటున్న ఆహారం అంతా కూడా విపరీతంగా కలుషితమైంది పురుగు మందుల వలన. అట్లాగే ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారము పట్టణాల చుట్టుపక్కల పండుతున్న కూరగాయలలో భారలోహాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల మూసీ నది నీళ్లతో పండిస్తున్న వాటిలో కానీ, ఢిల్లీ చుట్టుపక్కల యమునా నది నీళ్లతో పండిస్తున్న వాటిలో కానీ భారలోహాలు కూడా చాలా ఎక్కువగా అయ్యాయి. వీటన్నిటి వల్ల కూడా ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల మనం ఇంట్లోనే మన కూరగాయలు పండించుకోవడం అనేది చాలా అత్యవసరమైన విషయం. ఇంతగా మన ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే కూరగాయలను వదిలేసి సేంద్రియ పద్ధతుల్లో ఇంటి వద్దే కూరగాయలు పండించుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సుస్థిర వ్యవసాయ కేంద్రం ఇంటి పంట ద్వారా అటువంటి చక్కని అవకాశాన్ని మీకు కల్పిస్తోంది. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలతో ఇంటి పంట పండించుకోవడం ఎలాగో తెలియచేస్తుంది. ఇంటిలో ఉన్న స్థలంలో, కొంచెం స్థలంలో మనం కూరగాయలు అంటే ముఖ్యంగా ఆకుకూరలు, ఎందుకంటే ఆకుకూరలు వచ్చేవి హైదరాబాద్లో, ముఖ్యంగా హైదరాబాద్లో వచ్చేవన్నీ కూడా పొల్యూట్ అయ్యి వచ్చేవి కాబట్టి మనం పండించుకునే ఆకుకూరలు తినడం అనేది మనకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది. సో కొంచెం ఉన్న స్థలంలో బాల్కనీలో కానీ లేదంటే ఇంటి పైన స్థలంలో కానీ మనం మనకు మనమే కూరగాయలు పండించుకుని తినడం అనేది చాలా ముఖ్యమైన విషయము. పండించుకోవాలి అందరూ కూడా. అన్ని రకాల ఆకుకూరలు మనం సంవత్సరం పొడవునా పండించుకోవచ్చు. ఒకవేళ బాల్కనీలో కొంచెం ప్లేస్ ఉండి ఎండ కొంచెం ఒక సగం రోజు ఎండ వచ్చినా కానీ మనం కుండీల్లో, చిన్న చిన్న కుండీల్లో పాలకూర, అలాగే తోటకూర, గోంగూర, ఇంకా కొత్తిమీర ఇట్లాంటి ఆకుకూరలు పండించుకోవచ్చు. ఇంకా స్థలం కొంచెం ఎక్కువగా ఉండి ఇంటి చుట్టూ కానీ లేదంటే ఇంటి పైన కూడా మనకి టెర్రస్ మీద కూడా పండించుకోవడానికి చాలా రకాల కూరగాయలు పండించుకోవచ్చు. మొత్తం సంవత్సరం పొడవునా పండించుకోవచ్చు. కాకపోతే బెండ తర్వాత తీగజాతి కూరగాయలు ఇలాంటి మరీ చల్లగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఉష్ణోగ్రతలు రాత్రి ఉష్ణోగ్రతలు పది కన్నా తక్కువ ఉన్నప్పుడు అది మొలక రాదు కాబట్టి మనకి అప్పుడు మొక్క రాదు. ఆ నెలల్లో తప్పించితే మిగతా నెలల్లో మనం పంట వేసుకోవచ్చు. ఇంకా క్యాబేజ్, కాలీఫ్లవర్ అట్లాంటివి కూడా పండించుకోవచ్చు. క్యాబేజ్, కాలీఫ్లవర్ మనకి శీతాకాలంలో మాత్రమే వస్తాయి. అవి కూడా మనం చిన్న చిన్న మడుల్లాగా వేసుకొని పైన టెర్రస్ మీద
లేదంటే పెద్ద మెడల పైన కుండీల్లో కూడా వేసుకోవచ్చు క్యాబేజీ. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క కుండీల్లో వేసుకోవచ్చు, అలాగే కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. ఇంకా ముల్లంగి, క్యారెట్ కూడా మనకు శీతాకాలంలో ఎక్కువగా వస్తుంది, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, ముల్లంగి వేసుకోవచ్చు. ముల్లంగి జనవరి ఫిబ్రవరి వరకు కూడా వేసుకోవచ్చు. మరి ఎక్కువ ఎండలో ఉన్నప్పుడు మాత్రమే మనకు కొంచెం కష్టం పెంచడం. అలాంటప్పుడు కొద్దిగా ఎండ ఎక్కువ డాబా మీద పండించినప్పుడు ఎండ ఎక్కువగా ఉంటే కొద్దిగా నీడ కల్పించగలిగినట్లయితే అప్పుడు కూడా మనం ఆకుకూరలు పండించుకోవచ్చు, మిగతా పంటలు కూడా పండించుకోవచ్చు. కూరగాయల పెంపకం మొదలు పెట్టే ముందు అందుబాటులో ఉన్న స్థలం, ఆ స్థలానికి తగిలే కాంతి, కేటాయించే సమయం, కుటుంబ సభ్యుల సంఖ్య, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్ల దగ్గర మొక్కలు పెంచుకోవడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి నేలపైన, రెండోది గచ్చు, బాల్కనీ లేదా ఇంటి పైకప్పు. నేలపైన పెంచుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. నారుమడి పెంచుకోవడానికి ఇంటి ముందు కొంత జాగాన్ని చదును చేసి మనం దాంట్లో విత్తనాలు గట్టా వేసుకుని నారు పెంచిన తర్వాత దాన్ని నాటుకోవడం మనకు పరిపాటి. దాన్ని కొంచెం సులువు చేస్తూ కొన్ని రకాల వస్తువులు వచ్చాయి. ఇవి ఏమో నారుమడి పెంచుకునే ట్రేస్ అంటాం వీటిని. ఒక్కొక్క గుంతలోని ఒక్కొక్క విత్తనం పెట్టేస్తే మనకి విత్తనం వృధా కాకుండా మంచిగా పోషకవంతమైన ఆరోగ్యవంతమైన నారుని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇందులోని కొంత ఎరువును, కొంత కంపోస్టును ప్లస్ మన కొబ్బరి పొట్టును వాడతాం అన్నమాట ఇందులోని. అందులోని వాడిన తర్వాత దాంట్లో విత్తనం పెట్టేసిన తర్వాత విత్తనం మొలకొచ్చి కొంచెం పెరుగుతుంది, వేళ్ళని సవ్యంగా ఉంటాయి. మామూలుగా మనం మట్టి మీద పెంచుకునే వాటిలో అయితే ఒకసారి ఒక ముద్దగా పడిపోవడము విత్తనాలు, నారుని పీకుతున్నప్పుడు ఒక్కొక్క దానితో ఒకటి వేళ్ళు చిక్కుపడిపోయి తెగిపోవడం కూడా జరుగుతుంటుంది. ఇటువంటి ట్రేస్ వల్ల ఏంటంటే అటువంటి సమస్యలు ఏమీ ఉండవు. మొక్క యథాతథంగా తీసుకెళ్ళి మనం ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకునే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే ఇంటి ముందున మనకి ఇటువంటి జాగాలు ఉన్నప్పుడు చిన్న ఆతలాగా చేసుకొని కొబ్బరి చెట్లు ఉండి సాధారణంగా అంటే కొబ్బరి చెట్టు కింద మనకి ఎటువంటి మొక్కలు పెంచుకోవడానికి వీలు పడదాం అనుకుంటుంటాము. దాన్ని కొంచెం ఎత్తుగా చేసుకొని దాని మీదన మనం మట్టి పోసుకొని చేసుకుంటే మనం చాలా రకాల మొక్కలు పెంచుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం చూస్తుంది ఇంతకుముందు మాది ఇక్కడ కిందన ఫ్లాట్గానే ఉండేది, అయితే అప్పుడు మొక్కలు ఏవి వచ్చేవి కదా, ఎందుకంటే ఈ కొబ్బరి చెట్టు తలక వేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చాలా మటుకు పోషకాలను తీసుకోవడము, దాని మొక్కలు సరిగ్గా ఎదగకపోవడం జరుగుతూ ఉండేది. కానీ ఇది ఎత్తుగా చేసి మట్టి పోసి ఎరువు పోసి వేసిన తర్వాత రకరకాల మొక్కలు పెంచుతున్నాం అండి. ఇప్పుడు ఆధునిక జీవితంలో మన నివాసాలు రోజు రోజుకి ఇరుకుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూరగాయల పెంపకం సాధ్యమా అన్న అనుమానం కలగడం సహజం. మీకున్న అతి తక్కువ స్థలంలోనే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు. ఒక్కోసారి మనకి ఇంటికి వెలుతురు వస్తుంటుంది కానీ ఎండ ఏమీ తగలదు. అటువంటి దాంట్లో మనం పెంచుకోవడం కూరగాయలు గట్రా పెంచుకోగలుగుతామా లేదా అని సందేహం కలుగుతూ ఉండొచ్చు. కానీ అటువంటి వాటిలో కూడా కొన్ని రకాల ఆకుకూరలు మనం పెంచుకోవచ్చు అనమాట. ఉదాహరణకి ఇటువంటి జాగా ఉన్నది మనకి పక్కన బిల్డింగ్లు చాలా ఎత్తు ఎత్తు బిల్డింగ్లు ఉన్నాయి, మనకి ఎండ అన్నది తగలదు, కొద్ది కాంతి బాగా వెలుతురు మాత్రం వస్తుంటుంది కానీ కాంతి అన్నది అయితే ఉండదు అనమాట. అటువంటి దాంట్లో ఏంటంటే ఇటువంటి చిన్న మడిని ఒకటి తయారు చేసుకొని దాంట్లోని మట్టి గట్ట ఆ మిశ్రమాన్ని ఏదైతే పోసుకొని దాంట్లోని మనము తోటకూర కానీ లేదంటే పాలకూర కానీ లేదంటే బసలకూర కానీ కొత్తిమీర దాని తర్వాత పుదీనా ఇటువంటి ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ పెంచుకోవచ్చు అండి. అలాగే వీట్ గ్రాస్ చాలామంది ఇప్పుడు ఆరోగ్యపరంగానూ వాడుతున్నారు వీట్ గ్రాస్ అని చెప్పేసి, గోధుమ గడ్డి ఏదైతే అంటున్నామో దాన్ని కూడా మనం ఇందులో పెంచుకోవచ్చు. అలాగే అల్లం ఒకటి మనకి ఇటువంటి జాగాల్లో బాగానే వస్తుంది అన్నమాట, అల్లాన్ని కూడా మనం పెంచుకోవచ్చు. మేడపైన, గచ్చుపైన, బాల్కనీల్లోనూ కూరగాయలు పెంచుకోవచ్చు. మేడపైన పెంచుకునేటప్పుడు మట్టి ఇసుకను ఉపయోగించకుండా పూర్తిగా కంపోస్టుతోనే పండించుకుంటే మంచిది. ఇక బాల్కనీల్లో పెంచుకోవాలంటే కుండీలలో, బస్తాలలో, నర్సరీలలో వినియోగించే మందమైన పాలిథిన్లను ఇందుకోసం ఎంపిక చేసుకోవాలి. ఆకుకూరలకైతే కనీసం ఒక 6 అంగుళాలు మనము మట్టి ఎత్తు ఉంచుకోవాలండి. అది ఉంచుకున్నప్పుడు ఆకుకూరలు గట్ట పెంచుకోవడం అవుతుంది. అదే మనము కాయగూరలు అంటే వంగ, బెండ టమాటో ఇటువంటి పెంచుకోవాలంటే కనీసం 1.5 అడుగుల ఎత్తు వరకు మనం మట్టి పోసుకోవాలి. అలాగే కాయగూరలు అంటే పూలు నుండి కాయలు అయ్యి ఏవైతే కూరగాయలు వస్తాయో వాటికైతే మాత్రము కనీసం ఎండ తగలడం అవసరం. 4 నుండి 6 గంటల సేపు ఎండ వాటికి తగులుతూ ఉన్నప్పుడు మాత్రమే అవి ఎక్కువగా మనకి దిగుబడినిచ్చి మనకి కాయగూరలు గట్ట ఇవ్వగలుగుతాయి. లేదు అంటే మనం ఎక్కువగా
నీడ ఎక్కువ ఉన్నప్పుడు అయితే మాత్రం మనం వేరే రకమైన మొక్కలు వేసుకోవాల్సింది. అంటే నీడని కూడా తట్టుకునేవి ఏవైతే అంటే మనకి ఆకుకూరలు తట్టుకుంటే మనకి పాలకూర కానీ మెంతికూర కానీ లేదంటే తోటకూర కానీ ఇటువంటివి కొత్తిమీర కానీ ఇటువంటివి అయితే నీడని తట్టుకోగలుగుతాయి. ఈ కొబ్బరి పొట్టుది మనకి ఇటుక రూపంలో దొరుకుతూ ఉంటుంది అన్నమాట. అదైతే దీన్ని వేసుకుని కలుపుకునే ముందు మట్టిలోని దీన్ని మనం నానబెట్టి కలుపుకోవాలి మట్టిలో, లేదంటే చాలా గట్టిగా కంప్రెస్ చేయబడి ఉంటుంది. అంటే బాగా ఒత్తిడితోని దగ్గరగా ఇటుకలాగా తయారు చేయబడి ఉంటుంది. దీన్ని మనం నీటిలో నానబెట్టుకుని అప్పుడు చాలా లూజ్ అవుతుంది. ఆ లూజ్ అయిన దాన్ని తీసుకొచ్చి మనం మట్టిలో కలుపుకొని మట్టి కంపోస్ట్తో కలుపుకొని మనము మన పాట్స్ అంటే పాట్స్లోని లేదంటే మన కుండీలు అంటే కుండీలోని లేదంటే ఈ చదరపు జనాలు ఏదైతే ఉన్నాయో వాటిల్లోని నింపుకోవచ్చు. ఒకవేళ మన మన్ను ఇక్కడ మనం ఉపయోగిస్తుంది ఎర్రమన్ను ఉపయోగిస్తాము. అదే బంకమన్ను అయితే బంకమన్ను చాలా గట్టిగా ఉంటుంది. దానికి నీరు ఇంకడము కష్టమే, దాని తర్వాత నీరు బయటకు వెళ్ళడం కూడా కష్టమే అన్నమాట. సో దానికోసం జాగ్రత్త చూసుకోవాలి. బంకమన్ను కానీ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మోతాదులని మనము మన ఈ కొబ్బరి పొట్టు ఏదైతే ఉందో అది కలుపుకోవడం కానీ కొంచెం ఇసుక కలుపుకోవడం కానీ చేసుకుంటే డ్రైనేజ్ వ్యవస్థ అనేది మంచిగా ఉండి మొక్కలు పెరగడానికి దోహదపడుతుంది అన్నమాట బాగా. లేదు అంటే ఏమవుతుందంటే వేళ్ళు ఎక్కువగా పెరగడానికి ఆస్కారం లేకుండా అవుతాయి. దాని తర్వాత నీరు నిల్వ ఉండిపోవడం జరిగి వేళ్ళు కుళ్ళిపోవడం కూడా జరుగుతుంటుంది అన్నమాట. అటువంటి లేకుండా మనకి నీరు మొక్కలకి ఎంత అవసరమో అట్లాగే నీరు పోయే వ్యవస్థ కూడా మొక్కలకి అంతే అవసరం ఉంటుంది. ఈ మన్ను మిశ్రమం ఎట్లా కలుపుతున్నామంటే 50% మనం కంపోస్ట్ వేసుకున్నాం, 50 నుండి 60% వరకు వేసుకోవచ్చు. మిగతా 50 నుండి 40% ఏదైతే ఉన్నదో అది సగమేమో మట్టి వేసుకుంటాము, ఇంకో సగమేమో మనము కొబ్బరి పొట్టు ఏదైతే ఉందో దాన్ని కలుపుకుంటున్నామండి. ఇది నింపుకునేటప్పుడు మనము అడుగున కింద భాగంలోని ఇటువంటి ఎండిపోయిన ఆకులు ఈ వ్యర్థ పదార్థాలు సేంద్రియ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి వేసుకుంటే మనకి కాలక్రమంలో ఇవి మెల్లిగా కుళ్ళి, ఎందుకంటే ఇవన్నీ ఎండిపోయి బాగా ఉంటాయి కాబట్టి కుళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఇవి గ్రాడ్యువల్గా కుళ్ళుతాయి, దాని తర్వాత మన మట్టి బయటకు పోకుండా ఆపడం జరుగుతుంది. అందుకని ఇది ఒక లేయర్ కింద అంటే ఇటువంటి మొక్కజొన్న పొట్టులు కానీ లేదు అంటే ఎండుటాకులు కానీ లేదు అంటే మనకి కొబ్బరి బొండాల తాలూకా మీదన చెత్త ఏదైతే ఉంటుంది, చెత్త అంటే అదే కొబ్బరి బొండం తాగేసిన తర్వాత వచ్చే పగిలిపోయినవి ఏవైతే ఉంటాయో వాటిని కానీ అవి వేసుకుంటే కిందన అది ఎక్కువగా కార్బన్ మెటీరియల్ ఉందన్నమాట. దాంట్లోనే కార్బన్ ఎక్కువ మెటీరియల్ ఉంటుంది, ఎక్కువ కాలం పాటు మనకి పోషకాన్ని అందించడం జరుగుతుంది, దాన్ని కుళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దాంతో అది కాలక్రమంలోని కుళ్ళుతూ పోషకాలు అందిస్తూ మనకి మొక్కలు పెరగడానికి బాగా దోహదపడుతుంది అన్నమాట. అందుకని అడుగు భాగంలోని ఎన్నిటాకులు అవి వేసి దాని మీద మనము ఈ మట్టి తొలక మిశ్రమం కానీ వేసుకుంటే మొక్కలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. బాగా ఎండలుగా ఉన్నప్పుడు మనకి మొక్కలు వేడికి ఎండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి షేడ్ నెట్లు కానీ మనం పెట్టుకుంటే ఎండకి ఆ వేడి తీవ్రత నుండి తగ్గించుకోవడం అవుతుంది, దాని తర్వాత మనం మొక్కలు కాపాడుకునే అవకాశం ఉంటుందండి. కూరగాయల మొక్కలు బలంగా పెరగడానికి ఎటువంటి రసాయనిక ఎరువులు అవసరం లేదు. మొక్కలకు బలాన్నిచ్చి మంచి దిగుబడి పొందేందుకు వంటింటి వ్యర్థాలతోనే చక్కటి కంపోస్టును ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. కూరగాయల పండ్ల తొక్కలు, ఆకుకూర వ్యర్థాలు, మిగిలిపోయిన అన్నం, కూరలు, ఇంకా చెప్పాలంటే కుళ్ళే స్వభావం ఉన్న ఏదైనా కంపోస్టు తయారీకి వాడుకోవచ్చు. రోజూ వంటింటి వ్యర్థాలను ఇంటి బయట మట్టి పాత్రలో వేస్తే 90 రోజుల్లో చక్కటి కంపోస్టు తయారవుతుంది. ఇళ్లల్లో పెంచే మొక్కలలో సాధారణంగా చీడపీడల తాకిడి తక్కువగానే ఉంటుంది, అయితే పూర్తిగా ఉండదని చెప్పలేం. చీడపీడల నివారణకు ఇంట్లోనే ద్రావణాలు తయారు చేసుకుని పిచికారీ చేసుకోవచ్చు. సర్వసాధారణంగా మనం ఈ ఇంట్లో పెంచే ఇళ్లలో పెంచే కూరగాయ పంటల్లో 2 రకాల పురుగులను మనం చూస్తాం. ఒకటి అంటే ఆకుల నుంచి కాయల నుంచి ఈ రసం పీల్చే పురుగులు, ఈ 1 రకం జాతికి చెందినవి. అదేవిధంగా ఈ కాయలను పీల్చే పురుగులు ఆకులని నష్టం చేసేవి 2 రకంగా మనం చూస్తాం. వీటి నివారణకి మనం ప్రత్యేకంగా ఏమి ఏ రకమైన రసాయన పురుగు మందులు వాడక్కర్లేదు. మనం ఇళ్లలో తయారు చేసుకునే సులభ పద్ధతిలో ఉండే మనం ఈ జీవ రసాయనాలను తయారు చేసుకుని మనం వాడి మనం మంచి ఫలితాలు తీసుకోవచ్చు.
పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం. 6 పచ్చిమిరపకాయలు దంచి ఆ ముద్దను 1/2 లీటరు నీళ్లలో, 3-4 వెల్లుల్లి రెబ్బలను దంచి ఆ ముద్దను 1 పెద్ద చెంచా కిరోసిన్లో గాని లేదా ఏదైనా నూనెలో గాని 4 గంటల సేపు నానబెట్టాలి. తర్వాత 2 వడపోసి కలపాలి. ఇందులో 2 చిటికెల సబ్బు పొడి కానీ లేదా 1/2 చెంచా కుంకుడు రసం కానీ కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. వేప కషాయం. 50 గ్రాముల వేప పొడిని 1 తెల్లని వస్త్రంలో ముడికట్టి 1 లీటరు నీటిలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఆ మూటని బాగా పిండి నానబెట్టిన నీటిలో 2 చిటికెల సబ్బు పొడిని లేదా 1 టేబుల్ స్పూన్ కుంకుడు రసాన్ని కలుపుకుంటే వేప కషాయం తయారైనట్టే. మనం ఇప్పుడు సహజాహారం స్టోర్లో ఉన్నామండి. ఇక్కడ సేంద్రియ ఉత్పత్తులు దొరుకుతాయి. ఇది ఒక వినియోగదారుల సంఘం ద్వారా నడపబడుతున్న సేంద్రియ ఉత్పత్తుల స్టోర్. ఇది దీనికి పదార్థాలు అన్నీ వస్తువులు మనకి రైతు సహకార సంఘాల నుండి వస్తాయి. అన్నీ సేంద్రియంగా పండించిన ఉత్పత్తులు మాత్రమే ఇక్కడ అమ్మబడతాయి. కూరగాయలు కూడా మాకు ప్రతి బుధవారం ఇక్కడికి వచ్చి అందరికీ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి సేంద్రియంగా పండించిన కూరగాయలు కూడా పంపకం జరుగుతుంది ఇక్కడ. ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటి మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. అందుకోసం ఆహారపు అలవాట్లు మార్చుకోండి. ఇంటి పంట ద్వారా రుచికరమైన, ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన కూరగాయలను మీరే పండించుకోండి.